హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మరిడిమంబ ట్రావెల్ శ్రీనివాస్. మనం ఇప్పుడు అనకాపల్లి అతిపెద్ద వెజిటేరియన్ మార్కెట్ తిరుగుతున్నాం అండి. ఈరోజు భారీగా వర్షం పడిందండి. ఈ వర్షం కారణంగా కాయగూరలన్నీ తడిసిపోయి కొంచెం వాటర్లో ఒక ప్రాబ్లం బాగా అయింది. దానివల్ల ఎవరు కూడా కొనడానికి ఇష్టపడట్లేదు. వర్షంలో తడిసిపోయి కొద్ది బురద అంటుకోవడం వల్ల దీని విధంగా వచ్చేసరికి రైతులు చాలా బాధపడుతున్నారు. ఈ వర్షాకాలం ఉంటుందండి, వర్షం వచ్చేసరికి రైతులది అతిగా పడినా రైతులు నష్టమే, పడకపోయినా నష్టమే వర్షం వల్ల వచ్చేసరికి. తర్వాత ఈ వీళ్ళందరూ హోల్సేల్ రీసేల్ షాపులు అండి అనకాపల్లిలోనే. వర్షం పడ్డ వాళ్ళు పాపం ఇల్లు కూడా ఎవరు రాక కస్టమర్లు సామాన్లు అన్నీ ఎక్కడెక్కడ ఉండిపోయి చాలా మూడీగా ఉన్నారు అందరూ ఆల్మోస్ట్. ఏదైనా వర్షం అనేసరికి కొంచెం ఇబ్బందికరమే. దానివల్ల ముందు ముందుకు లాభాలు ఉండొచ్చు, బట్ పడే టైంలో ఇబ్బంది. ఆ పడే టైంలో పడితే బెనిఫిట్, కానీ వర్షం ఇప్పుడు కూడా పడే టైంలో పడదు. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు, చాలా అంటే చాలా. తర్వాత చూడండి, ఇక్కడ కామెడీ వీడియో ఒకటి ఉంది. అందరూ వర్షం లేక ఏ పని లేక కామెడీ నవ్వుకుంటున్నారు. తర్వాతసరికి ఏరియా మరీ దారుణం పాపం. ఎవరు కూడా ఆలోచిస్తున్నారు, చాలా దిగులుగా కొనమంటున్నారు. కానీ మన దగ్గర ఆల్రెడీ ఉన్నా, ఇంకేం కొంటాం కొనలేము. వాళ్ళు పిలుస్తున్నారు, మళ్ళీ ఈవిడ పిలుస్తుంది కదా, కొనమంటుంది. వంకాయలు ఉన్నాయి అమ్మ నుంచి పటికెళ్ళి బాబు అంటుంది. వద్దని చెప్పి సగండి మళ్ళీ ఎప్పుడైపోయాం పాప. మాది మళ్ళీ అడుగుతుంది, మనం అడలేము. తర్వాత చూడండి, కొద్దిగా కామెడీగా అవుతుంది. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉన్నారు గొడుగులు వేసుకొని. ఇక్కడ కామెడీ అంతా నా గొడుగు మీద. పెద్ద ఒకరి గొడుగు ఏమో చేత పడుకుంటున్నారు, నేను మాత్రం సింపుల్గా తగిలించాను కదా. దానికోసం డిస్కషన్ అలా అవుతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం నిమ్మకాయలు అమ్ముతున్న బాబు తిరిగెళ్దాం పెద్దనియ. అన్నీ కూడా సేమ్ అదే. ఏంటి గొడుగు ఫ్యాషన్గా ఉంది అడుగుతున్నారు. ఏముందన్నా, వర్షానికి చిన్నపిల్ల బుక్ చేశాను, అది ఈరోజు తెచ్చాను నేను అని పెట్టి చెప్పాను. నీకు అన్నది నమ్మకాలేమని చెప్పాను. నమ్మకాలు అన్నీ ప్యాక్ చేస్తున్నాడు. ప్యాక్ చేసి తీర్చ సంగతి అంటే ఏముందనే, మామూలుగా వస్తాం కదా అలా గడిచిపోతుందని చెప్పి మాట్లాడాం. అదేసరికి అన్నీ కూడా చూసి చెప్పాడు, వర్షం వల్ల బిజినెస్ పెద్దగా లేదు, మార్నింగ్ నుంచి కూడా డల్గా ఉందని. సేమ్ అని ఆంధ్రప్రదేశ్ డల్గా ఉందని నవ్వుకుంటున్నాం. నవ్వుకునేసరికి ఏమో అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, బట్ ఎవరు కూడా పట్టుకెళ్ళగా రావట్లేదు కస్టమర్లు. నేను రీజన్ ఏంటంటే ఇంకా వర్షమే పెట్టే తెల్లవారుజామున ఈలోపు మా ఫ్రెండ్ వచ్చాడు నాని అని అనకాపల్లి. తర్వాత ఏమో మా బాబాని ప్యాక్ చేసి నేను చూసుకోలేదు, నాన్నతో మాట్లాడుతున్నాను. తర్వాత నాన్నది ప్యాక్ చేసుకుని వెళ్ళి అలా ముందుకెళ్ళాం. ముందుకెళ్తేప్పటికి మార్కెట్లో ఏమో చూస్తే ఆనపకాయలు, ఆవిడ ఎంత మాత్రం ఒప్పుకోలేదు కొన్ని వరకును. కొన్ని బాబు టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నసరికి సరే కారణం కాదు అని ఆవిడ నాన్నపల్లి తీసుకుని ముందుకు వచ్చాను. ముందుకు వస్తే టమాటా ఒక ఆయన తీసుకున్నాడు బండి మీద. ఎంత తీసుకున్నాడు అంటే 3000 చెప్తున్నారు. చాలా దారుణంగా పెరిగిపోయింది రేటు. ఎంత దారుణం అంత దారుణం పెరిగింది టమాటా రేటు మాత్రం. 3000 రూపాయల బాక్స్. తర్వాత వచ్చేసరికి లోపల మార్కెట్లో కీరా దోశ పెద్దగా ఎక్కడ బాగలేదు. బాబు వచ్చేసరికి మహేష్ అని దగ్గరికి వచ్చాను. మహేష్ అని దగ్గర కీరా కొద్దిగా ఫ్రెష్గా ఉందని వచ్చాను, బట్ మహేష్ అనే మాత్రం డబ్బులు తగ్గించట్లేదు, రేట్ ఎక్కువ ఉందని. అసలు ఎంత మాత్రమైనా లేచినైనా తగ్గదు, రేట్ చాలా ఎక్కువ ఉంది అన్నాడు. సరే ఓకే, మహేష్ అని ఇంకా ఇబ్బంది పడమని చెప్పేసి మహేష్ అని ఎంత అడితే అమౌంట్ ఇచ్చేసాం. ఇచ్చేసరికి మహేష్ అని కొద్దిగా స్మైల్ ఇచ్చాడు. ఎందుకంటే మనిషికి అనుకుంది అమౌంట్ వస్తే కొద్దిగా ఆనందంగా ఉంటుంది కదా. ఆ విధంగా మహేష్ అని స్మైల్ ఇచ్చాడు. ఆయన మహేష్ అని కీరా తీసుకున్నా రిటర్న్ అయ్యాం. రిటర్న్ అయ్యి లోపలికి వచ్చి మార్కెట్లోకి ఇక మాకు కొత్తిమీర అమ్ముతాడు శివ అన్నాడు. ఇంకా రెడ్ టీషర్ట్ శివ మన బాగా క్లోజ్. రెడ్ టీషర్ట్ శివ మా తమ్ముడు మార్కెట్లో మన బాగా క్లోజ్ ఫ్రెండ్. అదేవిధంగా మా వీడియోస్ మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ ఆల్.